నాన్నగారు వచ్చేస్తారండి అని ఆయన మిత్రమంది మీద ఉండే నా ఇష్టాన్ని నేను సరిగ్గా ఎప్పుడు వ్యక్తపరచుకోలేదు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికితే గనక నీ గురించి చెప్పుకోవాలంటూ తన ప్రేమని నా మీద ఉన్న అభిమానాన్ని ఆ రకంగా చెప్పుకున్నారు నిజంగా ఈ రోజున ఆయనలో ఒక గొప్ప మహావృక్షం కవి వృక్షాన్ని మనం పోగొట్టుకున్నాము కూలిపోయిందని చెప్పాలి ఆయన ఆయనలో శ్రీశ్రీ గారిలో ఉన్న ఆవేశం ఉంది శ్రీశ్రీ గారి లాగా ఈ సమాజంలో ఉండే తప్పుని ఎత్తి చూపాలని కుళ్ళుని కడిగేయాలని ఆయన ఆవేశ మాటల్లో మనకి ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది అలాగే వేటూరు గారిలో ఉన్నటువంటి ఆ లవ్ ఆ రకమైనటువంటి అందమైన సాహిత్యం సినిమాటిక్గా ఆ ఎన్ని రకాల అందాలు ఉంటాయో అన్ని రకాల అందాలు ఆయన సాహిత్యంలో ఉన్నాయి ఆ రకంగా ఆయన శ్రీశ్రీ గారిది వేటూరు గారి కలబోసినటువంటి కలం ఆయన కలం అలాంటి గొప్ప కవి ఈ రోజున ఇంకా లేరు చెప్పాలంటే ఈ తెలుగు సాహిత్యానికి సంబంధించి ఆయన లాస్ట్ లెజెండ్ ఇంకా అంతే ఆ తర్వాత ఎవరు వచ్చినా సరే ఇందాక అదే అనుకున్నాం ఏ పూటకు ఆ పూట ఏ పాటకు ఆ పాట లాంటి కవులు ఉంటారేమో కానీ ఆయన లాంటి మహాకవి మనకు గర్వించదగ్గ కవి ఇంకా రారు ఆయన లోటు ఎవరు తీర్చలేనిది ఆ రకంగా ఆయన స్నేహితులుగా ఆయన మిత్రులుగా మేమందరం ఆయన కోల్పోవడం అనేది చాలా బాధాతప్తగా ఉంది హృదయం కలిసి వేస్తుంది ఇంకా అలాంటి కవిని మనం పొందలేము సిరి వెన్నెల అంటారు ఇక సాహిత్యపరంగా అది వెన్నెలాగా మనకు అప్పచెప్పి చీకటిని మిగిలి చెల్లిపోయారు మనలాంటి అభిమానించే వాళ్ళకి ఆ రకంగా ఇది ఈ సాహిత్యానికి ఇది చీకటి రోజు ఆయన ఎక్కడున్నా నా మిత్రుడు ఆత్మశాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను మిత్రమా వి మిస్ యూ వి మిస్ యూ